Welcome to Kattavar channel. Nenu misustha. Ee roju manamu chicken leg fry ela chesukovalo chuddamu. Nenaithe rendu leg pieces teeskunnanu. Ivi shubhranga kadigi teeskovali. Annitikila gaatlu pettukodam valla masala lopala varaku elli taste baaguntadi. Andukosam ila gaatlu pettukovali. చూసారు కదా రెండిటికిల గాట్లు పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ రెండు లెగ్ పీసులకి ఒక నిమ్మకాయను నిమ్మ చెక్క ఇప్పుడు మనం నిమ్మకాయ రసం పిండి వీటికి పోయాలి మొత్తము ఇట్లా నిమ్మకాయ పిండడం వల్ల జ్యూసీ జ్యూసీగా చికెన్ ముక్క చాలా బాగుంటదండి అందుకోసమే గింజలు రాకుండా నిమ్మ రసం బాగా పట్టించుకోవాలి ముక్కలకి ఇలా నిమ్మ రసాన్ని బాగా పట్టించాలి నిమ్మ రసాన్ని ఈ మనం కట్ చేసిన దానిలో కూడా ఇలా బాగా పట్టించండి పీసెస్ కి బాగా పట్టాలన్నట్టు నిమ్మ రసం చూసారు కదా ఇలా పట్టించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను కొంచెం పసుపు రుచికి సరిపడా salt 1 స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తందూరి చికెన్ మసాలా పొడి ధనియాల పొడి గరం మసాలా రెండు కలిసి ఉన్నాయండి అవి వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఈ మసాలా మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ మొత్తం మిక్స్ అయిపోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను మనకి కలర్ కోసమేనండి ఇది ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేనోళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము లెగ్ పీసులకి పట్టించుకోవాలి లెగ్ పీసులకి ఇలా పట్టించుకోవాలండి ఇది చూసారా ఇందులో ఇలా మొత్తం ముక్కలు మొత్తానికి పట్టించుకోవాలి ముక్కలకు ఇలా పట్టించి 20 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇందులో బాగా పెట్టాలండి ఇందులో మనం పెట్టే ఈ మొత్తం మిశ్రమం మొత్తం ఇందులోకి పోయి టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి బాగా పట్టించుకున్నాం కదా ఇప్పుడు ఇది ఫ్రిజ్లో పెట్టుకుందాము 20 మినిట్స్ దాకా ఫ్రిజ్లో పెట్టుకుందాము అమ్మండి తర్వాత ప్రాసెస్ స్టవ్ వెలిగించి మందపాట ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకోవాలి ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను నేను మనం ముందుగా 20 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకున్నాం కదా లెగ్ పీసెస్ అవి ఇప్పుడు ఇందులో వేసుకుందాము వేసుకున్నాం కదా 2-3 నిమిషాలకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాము
రెండు మూడు నిమిషాలకి ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు తిప్పుకుందాము. తిప్పి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన లెగ్ పీసులు రెడీ అయినేమో చూద్దాము. మూత తీసి ఓకే అండి, పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే, చూసారు కదా మన చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ లెగ్ పీసులు ఫ్రై మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.